హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడీ నేను మిదితేష్ ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ చేపల కూర ఆ చేప ఈ చేప అని తేడా లేకుండా ఏ చేపలోకైనా కానీ కూర అద్దెది ఈ మసాలాతో ప్రిపేర్ చేయండి అండ్ ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చేపలని మరింత రుచిగా చేయడం గ్యారెంటీ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక్కటే రిక్వెస్ట్ ఇందులో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ చేస్తున్నాను అవన్నీ కూడా మిస్ అవ్వద్దు చేపలు కూడా ఎప్పుడు ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్గా రావాలి అంటే వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి చిన్న మోటివేషన్తో పాటు మందికి రికమెండ్ చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా గుప్పెడు పల్లీలని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకొని పొట్టు అనేది తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడయిలో ఒకటిన్నర స్పూన్ వరకు జీలకదని కూడా లో ఫ్లేమ్లో మాడిపోకుండా అక్కడే ఉండి బాగా కలుపుతూ కొంచెం రంగు మాదేంత వరకు వేయించుకోవాలి చేపల కూరకి ఇవన్నీ కూడా వేయిస్తేనే ఆ రుచి అనేది మరింత పెరుగుతుంది ఇప్పుడు జీలకధని కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలని కొంచెం పెద్దగా ఉన్న పీసెస్ ప్రాబ్లం లేదు ఈ విధంగా కలుపుతూ లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ వేయించుకోవాలి కొంచెం రంగు మారేంత వరకు అండ్ ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి లైట్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా అయిన తర్వాత దీన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంతకుముందు పొట్టు తీసుకున్న పల్లెలతో పాటే దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కడాయిలో ఒకటినద కప్పు వరకు నూనెని వేడి చేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్రని వేయించుకొని దాంతోపాటే ఒక దెబ్బ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా మంచి చిటపటలాడేంత వరకు మనం ఉంచాలి చేపల కూరకి ఖచ్చితంగా నూనె కొంచెం ఎక్కువ ఉండే విధంగా చూసుకోండి అప్పుడైతేనే చేపల కూర యొక్క పచ్చివాసన అంతా కూడా పోయి టేస్టీగా అవుతుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇమ్మీడియట్గా ఒక సగం కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల అల్లమెల్లిగడ్డ పేస్ట్ అనేది ఆయిల్లో అంటుకోకుండా ఉంటుంది అంటే గడ్డలు గడ్డలుగా ఉండకుండా ఉంటుంది ఇది కూడా ఒక రకంగా రుచి అనేది అందిస్తుంది అనమాట చేపల కూరకి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు కారంతో పాటు ఒక స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు హోల్ గరం మసాలా సగం స్పూన్ సాజీరా ఐదారు లవంగాలు ఐదారు ఇలాచీలు దాల్చిన చెక్క ఒక చిన్నది బిర్యానీ ఆకు రెండు నుంచి మూడు వరకు అండ్ దాంతోపాటు ఒక స్పూను మెంతి పొడి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము ఎందుకంటే మళ్ళీ అడుగంటే ఛాన్స్ ఉంటుంది సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేస్తున్నాను ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టే విధంగా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీరతో పాటు టొమాటోలు ఒక మూడు నుంచి నాలుగు వరకు వీలైనంత చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని కంప్లీట్గా టొమాటోస్ అంతా కూడా ఈ టొమాటోలు మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఇప్పుడు మీరు చూడొచ్చు టొమాటోస్ మ్యాక్సిమం మగ్గిపోయినాయి కాబట్టి ఇంకొకసారి గంటతో బాగా మిక్స్ చేసుకొని వీలైతే ఎక్కడైనా టొమాటోలు అనేవి ఉడకకుండా ఉంటే ఈ విధంగా మీరు దాన్ని మ్యాష్ చేసుకోవచ్చు గంట యూజ్ చేసుకొని టొమాటోలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు మీరు చూడవచ్చు ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇదైతే ఫిష్ మసాలా ఉంటుందో ఆ ఫిష్ మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని రెండు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేస్తున్నాను లేదా మీకు ఎంతవరకు అయితే ఆ గ్రేవీ పులుసు కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి వీలైనంత ఎక్కువసేపు కలుపుకోండి ఎందుకంటే మనం పేస్ట్ యాడ్ చేసుకున్నాం కదా మసాలా పేస్టు అదంతా కూడా ఈ నీళ్ళలో బాగా కదవాలన్నమాట ఈ గ్రేవీలో బాగా కరిగేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక టూ త్రీ టైమ్స్ కలుపుతూ ఇది మంచిగా మసలే విధంగా మనం చూడాలి ఇప్పుడు మీరు చూడొచ్చు మంచిగా బాయిల్ అనేది రావాలన్నమాట ఒక పొంగు రావాలి అప్పుడు మనం ముందే వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట సో ఒక్కొక్కటిగా ఈ బాయిలింగ్ అనేది ఖచ్చితంగా మంచిగా అవుతూనే చేపలకి ఈ యొక్క పులుసు అనేది బాగా పట్టుకుంటుంది అనమాట అంటే అందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ విధంగా బాగా మసిలితేనే ఇప్పుడు మీరు చూడొచ్చు బాగా వాష్ చేసుకున్న ఫిష్ని ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేస్తున్నాను అవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి పైన కింద జస్ట్ మనం కదిపితే సరిపోతుంది ఫిష్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ అవన్నీ మునిగే విధంగా ఉంచితే సరిపోతుంది ఎక్కువ మీరు కలుపుకున్నదంటే ఫిష్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది అప్పుడు రుచి అంతా బాగుండదు ఫిష్ పీసెస్ కూడా బ్రేక్ అవుతాయి కాబట్టి అట్లా కాకుండా చూసుకోవాలి మూత అనేది పెట్టేసుకొని కంప్లీట్గా ఫిష్ అనేది ఉడికేంత వరకు అట్ ద సేమ్ టైం గ్రేవీలో నుంచి ఆయిల్ మంచిగా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మనం స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఆయిల్ రిలీజ్ అయ్యి బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కరీ రెడీ అయిపోతుంది నేను చెప్పిన విధంగా మసాలాతో పాటు మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే ఫిష్ పులుసు లేదా కర్రీ అనేది ఏ చేపలతో చేసుకున్నా చాలా సూపర్గా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే ఇంకా కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో